APNRT శేష్ బాబు గారు, APNRT రాజశేఖర్ గారు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. నమస్కారం అండి ఇద్దరికి. శేష్ బాబు గారు, సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం చేస్తున్నారు మీరు? నమస్తే అండి. ఆమ్నెస్టీ ఈ 90 రోజులు ఎలా మీరు సహాయం చేయదలుచుకున్నారు ప్రవాసాంధ్రులకు, గల్ఫ్లో ఉన్న వాళ్ళకి? అనేక మంది నాకు మెసేజ్లు కూడా పెడుతున్నారు, గోదావరి జిల్లాల నుంచి మా వాళ్ళు కొయిటాలో చిక్కుకుపోయారు, దయచేసి కాపాడండి అంటూ. ఎలాంటి చర్యలు చేపడుతున్నారు మీరు? అండి, భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మేము ఒక మైగ్రెంట్ పాలసీని డెవలప్ చేశాం. ఓకే, ఇది ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు లేదండి. ఈ మైగ్రెంట్ పాలసీ కింద 24/7 అంటే 24 గంటలు ఫోన్ హెల్ప్ లైన్ మొత్తం ఒక 4 భాగాల కింద విభజించి దానిలో మాకు బడ్జెట్ ఒకటి అలొకేట్ చేశారన్నమాట. సో ఆ మైగ్రెంట్కి ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు ఏమేమి ఉన్నాయన్నది ముందు ఆలోచించి దానికి కావాల్సినటువంటి ట్రైనింగు, తర్వాత శిక్షణ ఇవ్వటం, తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు ఏవి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అది చేయటం, అదొకటి. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి ఏ కష్టాలు రాకుండా, అక్కడ బాధలు ఏదైనా వచ్చినా కానీ వాటిని మళ్ళీ వాటి నుంచి బయటకు రావడానికి ఒక ఇన్సూరెన్స్ బీమా పథకం ఒకటి, తర్వాత ఎవరన్నా మైగ్రెంట్స్ అక్కడి నుంచి రిటర్న్ అయితే కనుక వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ సొసైటీలో రీఇంటిగ్రేట్ చేయడానికి ఒక రీఇంటిగ్రేషన్ ఒకటి. అంతేకాకుండా ఈ విధంగా ఎప్పుడైనా యామ్నెస్టీ ప్రకటించినప్పుడు వాళ్ళని బయటికి తీసుకురావటం, ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ చేస్తున్నాం. భారతదేశంలో ఏ స్టేట్ కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ప్రతి మిగతా స్టేట్స్ వాళ్ళు ఏంటి, ఇంకా మేము చేస్తాము, ఇంకా చూస్తాము, మమ్మల్ని కలవండి, మేము అది చేస్తాం, లేకపోతే అసెంబ్లీలో మాట్లాడతాం, ఈ విధంగా చెప్తున్నారు. కానీ మేము ఆల్రెడీ ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే మాకు ఆల్రెడీ మైగ్రేట్ రిసోర్స్ సెంటర్ మాకు రన్ అవుతూ ఉంది. మా APNRT సొసైటీ తరఫున 24/7 హెల్ప్ లైన్ కూడా ఉంది, దాని గురించి రాజశేఖర్ గారు మాట్లాడతారు. సో రాజశేఖర్ గారు, ఈ విధంగా జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ మైగ్రెంట్స్, గల్ఫ్ మైగ్రెంట్స్ చాలా ఇంపార్టెంట్ కమ్యూనిటీ మనకి. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనకి మన GDPలో 30,000 కోట్ల రూపాయలు అంటే 20% మన తెలంగాణ, మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల యొక్క బడ్జెట్లో 20% అమౌంట్ ఈ యొక్క గల్ఫ్ మైగ్రెంట్స్ పంపిస్తున్నటువంటి రెమిటెన్సెస్. కాబట్టి అంత ఇంపార్టెంట్ కమ్యూనిటీ ఇది. ఈ విషయం ఒక మన గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకున్నారు కాబట్టి వారి కోసం స్పెషల్గా ఈ ప్యాకేజ్ డెవలప్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు మిగతా రాష్ట్రాల వాళ్ళు అనుకరిస్తున్నారు. నేను ఈ పాలసీ డెవలప్ చేసినప్పుడు ఈ తర్వాత తెలిసి ఈ విధంగా మైగ్రెంట్ పాలసీ అమలు చేస్తున్నారని చెప్పి మన తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఆఫీస్ నుంచి కూడా నాకు కాల్స్ వచ్చినాయి. ఏమండి మీరు ఇట్లా మైగ్రెంట్ పాలసీ డెవలప్ చేస్తున్నారంట, దానికి ఏ విధంగా చేశారంటే వాళ్ళకు కూడా నేను హింట్ ఇచ్చాను, ఈ విధంగా డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళకి సహాయం కూడా చేయడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలే కదా, మన తెలుగు బిడ్డలు ఎక్కడ ఉన్నా కానీ సహకరించుకోవాలి. రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు, అవునండి. నమస్తే సార్. నమస్కారం. దేవేంద్ర రెడ్డి గారు, అలాగే భీమిరెడ్డి గారు, మూర్తి గారు, నమస్తే. నమస్తే అండి. సార్, ఈ అమ్నెస్టీ మైగ్రేషన్ పాలసీ వచ్చిన తర్వాత మేమేం చేసామంటే కువైట్లో ఆల్రెడీ లాస్ట్ January 29 నుంచి 3 నెలల పాటు చేశారు. సో అక్కడ మేము ఏమేమి కావాలి ఏంటని చెప్పేసి మొత్తం నేను మా ప్రెసిడెంట్ రవి గారు, అలాగే మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, మేమందరం పోయి ప్రజెంటేషన్ ఇచ్చి ఎవండి ఇంతమంది చిక్కు ఉన్నారు, ఇలా కావాలి అని చెప్పేసి ఒక మైగ్రేషన్ ఈ స్పెషల్గా అమ్నెస్టీ మీద మాకు కావాలి అని ఒక ఎయిర్ టికెట్టు, అలాగే ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి వరకు, అలాగే దారి ఖర్చుల కింద ఒక 500 రూపాయలు, అలాగే ఇంటిగ్రేషన్ అంటే వచ్చిన తర్వాత రీఇంటిగ్రేషన్ అవ్వటానికి కోసం స్కీమ్ కింద వాళ్ళ ట్రైనింగ్స్ కింద 40,000 నుంచి 50,000 వరకు ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి మనం ఒక ప్యాకేజ్ చేసి చంద్రబాబు గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. సో చంద్రబాబు గారు నాయుడు గారు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి మీరు ఏమి ఆలోచించద్దు, మీరు ఆలస్యం కూడా చెయ్యొద్దు అని చెప్పేసి మాకు ఇమ్మీడియట్గా క్లియరెన్స్ ఇవ్వటం జరిగింది. ఇది ఒక కువైట్గా కాదు, మిగతా కంట్రీస్లో ఎక్కడొచ్చినా కూడా మేము ఇదే ఇంప్లిమెంట్ చేయండి, ఇంకా బెటర్గా ఏం చేయగలరు ఆలోచించి నా దగ్గర తీరండి, మేము చేస్తామని చెప్పి. అలాగే అదే కోవలో ఆ టైంలో కువైట్ నుంచి మేము మా కోఆర్డినేటర్స్ ద్వారా కానీ లేకపోతే ఎంబసీ ద్వారా కానీ, అలాగే లోకల్ అసోసియేషన్ ద్వారా కానీ మేము విస్తృత ప్రచారం చేయడం జరిగింది. దానికి మహా టీవీ కూడా
మీరు అలాగే వంశీ గారు కూడా చాలా సహకారం మాకు అందించారు చేయటానికి, జనాలు తీసుకెళ్ళడానికి చేశారు. చాలా కేసులు మనం పంపించాం కలిసి. హలో, యా వింటున్నారు రాజశేఖర్, మీరు మాట్లాడండి. కోవిడ్ నుంచి మొత్తం 174 మందిని తీసుకొచ్చాం. మాకు ముందుగా ఒకసారి చెప్పినట్లయితే కనుక మేము కొన్న కొంతమంది అలర్ట్ చేసి ఎక్కడికి మనం వెళ్ళాలి ఏంటనేది ప్రోగ్రామ్ అంతా మేము రెడీ చేసి ఇస్తాం. ఎవరు వచ్చినా సరే, ఇరు రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా సరే అందరికి కలిసి. సురేష్ దేవేందర్ రెడ్డి అండ్ రాజశేఖర్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నేను కూడా కోఆర్డినేట్ చేస్తా. ఓకే, దేవేందర్ రెడ్డి మాట్లాడతారు ఒక్క నిమిషం. ఓకే సార్, ఓకే సార్. సురేష్ గారు థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్గా అంటే నేను రావటంతోనే క్యాంపుల్లోకి వెళ్ళాం. నేను ఉట్టిగా క్యాంపుల్లోకి వెళ్ళటమే కాకుండా నేను ఏ జియోగ్రఫికల్గా ఏ లొకేషన్కి వెళ్తున్నానో ఆ లొకేషన్లో నేను ఫేస్బుక్ లైవ్ పెట్టి మేము ఏ లొకేషన్ పోతున్నాము, ఏ క్యాంపుకి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పేసి ఇట్స్ అ రికార్డెడ్ అంటే మేము అంటే నీవు అన్నదానికి నేను కోట్ చేస్తున్నాను. యాక్చువల్గా యాడ్ చేస్తున్న పాయింట్, ఎవరు వచ్చినా కూడా మాకేం వ్యాపారాలు లేవు దుబాయ్లో, లేకపోతే మాకు వేరే ఏమి వేరే ఇంటెన్షన్ లేదు. ఓన్లీ ఒక కార్మిక సేవ కోసం, సేవా దృక్పథంతో మాత్రమే ఈరోజు మేము కూడా ప్రొఫెషనల్ కెరీర్ని సాక్రిఫైస్ చేసి ఈరోజు సేవా రంగంలో ఉన్నాము. ఆయన ఒక ఎన్ఆర్ఐ అంటే గల్ఫ్ ఎన్ఆర్ఐస్ ఇష్యూస్ మేము కల్లారా చూసిన, నేను ఐ బీన్ దేర్ ఈవెన్ ఇన్ మిడిల్ ఈస్ట్, ఐ వర్క్ ఫర్ యూనో రెప్యూటెడ్ ఆర్గనైజేషన్. సో ఇవన్నీ కూడా మనం అందరం కలిసి చేద్దాం. ఇందాక మూర్తి గారు అన్నట్టు మనకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్స్ మనం ఎప్పుడు వెళ్దాం, దేవేంద్ర గారు మనం ఎప్పుడు వెళ్దాం, తప్పకుండా ఈ వీక్ అందరం మనం ఈ ఆమ్నెస్టీని ఏ దేశంలో జరిగినా కూడా ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని నేను మీరు మా న్యూస్కి థ్యాంక్స్ చెప్పినారు, నేను మొదట్లో చెప్పినాను, మీ పక్షాన మళ్ళీ కూడా చెప్తున్నాను. ఈరోజు ఆమ్నెస్టీ మీద మొదటి డిస్కషన్ ఇది హిస్టరీలో ఫస్ట్ టైం మనకు మా న్యూస్ కనుక. రాజశేఖర్ గారు అండ్ నేను విద్యాసాగర్ రావు ఎమ్మెల్యే కోరట్ల ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వారు కూడా వస్తారు తప్పకుండా. మన అందరూ వెళ్ళి మనం తెచ్చుకుందాం. రాజశేఖర్ గారు ఒకసారి మాట్లాడండి, మీరు మాట్లాడతారు నరసింహారాయణ. రాజశేఖర్ గారు, సురేష్ అడిగిన ప్రశ్నకి చెప్పండి. ఆల్రెడీ సురేష్ నీకు ఆల్రెడీ తెలుసు, మన సురేష్ మన కువైట్ నుంచి ఏ విధంగా చేసాము ఏంటి అనేది నాకు తెలుసు, మీకు తెలుసు. నేను నీతో వెంకటరెడ్డితో కానీ మీ వాళ్ళ టీంతో కానీ అందరితో కూడా నేను టచ్లో ఉంటున్నానని మీకు తెలుసు. అండ్ తప్పకుండా మీలాంటి వాళ్ళ సహకారం నాకైతే కంపల్సరీ కావాల్సిందే. మేము ముందు వచ్చి కలిసేది మీలాంటి వాళ్ళనే. పెద్దోళ్ళు అంటే నాకు ఎవరు లేదు, నాకు పెద్దోళ్ళు లేదంటే ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళే నాకు పెద్దోళ్ళు. కరెక్ట్. అలాగే మినిస్టర్ గారు కానీ లేకపోతే రవి గారు కానీ నేను కంపల్సరీ మేమందరం వస్తాము. మీరు చిన్న చిన్న ఇది మేము వచ్చేది ఆల్రెడీ నేను చెప్పాను, మేము ఏమి ఇస్తున్నామని చెప్పి చెప్పాము మీకు. కానీ మేము వచ్చాము, భరోసా ఇస్తున్నాము. అంటే ఈ 14,000-15,000 అంత ఖర్చు అవుతుంది అన్నారు, ఇదేంటి కట్టుకోలేని వాళ్ళు మనం ఇస్తాము గవర్నమెంట్ లో? అవునవును, దాన్ని కూడా నేను ఆల్రెడీ దాన్ని కూడా నేను గవర్నమెంట్ కి నేను ప్రభుత్వం చేస్తున్నాను. ఏ విధంగా మనం వీళ్ళని ఆర్గనైజ్ చేయొచ్చు అనేది అని చూస్తున్నాను నేను. నరసింహనాయుడు గారు మీతో మాట్లాడుతున్నారు, రాజశేఖర్ గారు నరసింహనాయుడు గారు మాట్లాడుతున్నారు, నరసింహనాయుడు గారు మాట్లాడుతున్నారు, బీజేపీ గల్ఫ్ ఎఫైర్స్. రాజశేఖర్ గారు సంతోషము, ఇప్పుడు మీరు కువైట్ నుంచి 170 మంది తీసుకొచ్చామంటారు కదా, మీరు స్పెషల్ ఫ్లైట్ పెట్టి లాస్ట్ మినిట్ లో వెళ్ళి తీసుకొచ్చారు, సంతోషము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రతిసారి ఆమ్నెస్టీ పెట్టినప్పుడు ఏం జరుగుతుందంటే మనం 90 రోజులు ఇస్తే లాస్ట్ 10 రోజుల్లో 15 రోజుల్లో మన ప్రభుత్వాలు పోతున్నాయి. పోవడం వల్ల ఏమవుద్ది, అక్కడ ఆమ్నెస్టీ అయిపోయే దీంట్లో ఒకటేమో ఫ్లైట్ ఛార్జెస్ పెరిగిపోతాయి, రెండోదేమో వాళ్ళు సొంతంగా పెట్టుకుని వచ్చేస్తారు, ఇక ప్రభుత్వం వస్తుందో రాదో అని చెప్పి. ఫస్ట్ వీక్ లో వెళ్దాం మొన్న కూడా, ఫస్ట్ వీక్ లో మొన్న కూడా కువైట్ మేము మొన్న 4,000 చేయాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మీరు ఎన్ని ఫ్లైట్లు అడుగుతారో అడగండి ఇస్తాము. ఇట్లాంటి వాటికండి మెయిన్గా ఏంటంటే ఒక గ్రీవెన్సెలు, తర్వాత ఒక ఎన్ఆర్ఐ డిపార్ట్మెంటు ఒక బయట ప్రజలకి కామన్ మ్యాన్కి అందుబాటులో ఉంటే ఆ కుటుంబ సభ్యులు వచ్చి ఈరోజు విషయము వాళ్ళ బాధ ఏందో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు సెక్రటరియట్కి ఒక సామాన్యుడు పోలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్ఆర్ఐ శాఖను తీసుకపోయి సెక్రటరియట్లో పెట్టారు. అది మామూలుగా మేము ఎప్పుడైనా పోవాలంటేనే మాకే నానా రాజశేఖర్ శేషుబాబు గారు చెప్పారు, అది అంతా మైగ్రెంట్ పాలసీ ఒకటి ఉందని తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుంది. తెలంగాణలో ఈ రోజు వరకు ఇంప్లిమెంట్ కాలేదు. భారతదేశం మొత్తం మీద ఒక పాలసీ ఉండి ఒక బడ్జెట్ ఉండి చేసిందల్లా ఒక్క ఆంధ్ర రాష్ట్రమేనండి.
మిగతా రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు కూడా ఇంతవరకు ఒక మైగ్రెంట్ పాలసీ అనే దాన్ని డెవలప్ చేయలేదు. ఓకే, అదేగా వాళ్ళకి అవగాహన కూడా లేదండి. మేము పూర్తిగా దీన్ని ఒక 6 నెలల పాటు మొత్తం స్టడీ చేసి ఈ గల్ఫ్లో ఉన్నటువంటి మా మైగ్రెంట్స్ అందరినీ అడిగి దాని ద్వారా ఈ మైగ్రెంట్ పాలసీని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, కేరళ గవర్నమెంట్కి కొంత ఉంది అంటే అవగాహన, అవగాహన కూడా మేము తీసుకుని దాన్ని బట్టి ఈ పాలసీ డెవలప్ చేసామండి. నేను చెప్తానండి, దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కగా స్పందించింది. భీమరెడ్డి గారు మీతో మాట్లాడతారట, దాని ద్వారా మేము ఈ పాలసీ డెవలప్ చేసి మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్. శేష్ బాబు గారు మీతో భీమరెడ్డి మాట్లాడతారంట, ట్రేడ్ యూనియన్. శేష్ బాబు గారు నమస్తే అండి. రాజశేఖర్ గారు కూడా నాకు బాగా తెలుసు, APNRTతో నేను క్లోజ్లీ వర్క్ చేశాను. ఏపీఎన్ఆర్కి APNRT స్టార్టింగ్లో మా ఎక్స్పర్టైజ్ కూడా డాక్టర్ రవికుమార్ వేమూరు గారితో పంచుకోవడం జరిగింది. మేము ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వారు కూడా కనెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకున్న ఎక్స్పర్టైజ్ను, ఈ సబ్జెక్ట్ మీద ఉన్న ఎక్స్పర్టైజ్ను మేము మీకు ఇవ్వడం కూడా జరిగింది. అయితే మీకు ఒక చిన్న సవరణ సార్, మీ అన్న మాటల్లో ఏ దేశంలో ఎక్కడా పాలసీ లేదు అనేది అంటున్నారు కదా, నేను మిమ్మల్ని అంటే ఎక్కడ విధంగా ఉండొచ్చు అంటే బాగా ఉండొచ్చు, ఆల్రెడీ కేరళలో ఉంది, పంజాబ్లో ఉంది, గోవాలో ఉంది, కొన్ని రాష్ట్రాల్లో ఉంది, పంజాబ్ ఎక్కడా లేని విధంగా అద్భుతంగా చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు. APNRT ఎక్కడైనా కోఆర్డినేటర్స్ను పెట్టినారు. నేను మీకు ఒక చిన్న, ఇప్పుడు అందరి ప్రేక్షకులు కూడా ఒక చిన్న సంఘటన చెప్తాను. నినాక మొన్న కువైట్లో ఒక ఆవిడ చనిపోయి శవం వస్తే నేను ఏపీ ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్లో సాయి కుమార్ అనే ఒక సెక్షన్ ఆఫీసర్ను నేను కాంటాక్ట్ చేస్తే ఆయన అర్ధరాత్రి అయినా కానీ నాకు కాల్ చేసి ఇక్కడ అంబులెన్స్, హైదరాబాద్లో అంబులెన్స్ అనేసి హైదరాబాద్ టు ఈస్ట్ గోదావరి వరకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. అంత అర్ధరాత్రి కూడా మీ స్టాఫ్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ముందుకు వచ్చి కనీసం ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయకుండా, కానీ మీకు భరోసా ఇదిగోండి, మీరు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి, లేదా మా బృందం వస్తుంది, కనీసం ఒక కోఆర్డినేషన్ జరిపినటువంటి దాఖలాలు కూడా లేవు. ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళు ఎవడెక్కడ పోతే మాకేంది, అసలు ఈ గల్ఫ్కి ఎందుకు పోతుండ్రు, అసలు వీళ్ళకి ఇంకా అసలు బలిసిపోతుండ్రా అన్నటువంటి ఆ వ్యవహార శైలిని ఈరోజు ప్రవర్తిస్తున్నది. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్గా ఈ రోజుకైనా కూడా రేపు తెల్లారంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పత్రికా ప్రకటన జారీ చేసి, ఈరోజు దాదాపుగా 50,000 మంది ఈరోజు కార్మికులు ఇర్రెగ్యులర్గా ఉంటున్నారని చెప్పేసి మనకు యుఏ గవర్నమెంట్ ఇస్తున్నది, అంటే ఆన్ పర్ స్టాట్స్. ఈ రోజుకు కనీసం ఒక భరోసా కల్పించే విధంగా మీరు వస్తే మేము ఈ రకమైనటువంటి రీఇంటిగ్రేషన్ ఇస్తాము, రిహాబిలిటేషన్ ఇస్తాము, లేకపోతే బసన్ చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ పైనటువంటి ఈ అవగాహన ఇస్తాము, మీరు రండి అని చెప్పి ఒక భరోసా కల్పించే విధంగా ఈరోజు ప్రభుత్వాలు ముందుకు రావాలి. అందులో తెలంగాణ ప్రభుత్వం అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు ఈరోజు అంటే, వాళ్ళు దేశ ఆర్థిక ఈరోజు ఒక దేశ భద్రతకు జవాన్లు ఎంతైతే పనిచేస్తున్నారో దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఈరోజు గల్ఫ్ కార్మికులు అంత పటిష్టంగా. శేష్ బాబు గారు లెక్క అదే చెప్పారు, 20% రెమిటెన్స్ అండి. ఒక్క యుఏఈ ద్వారానే 95,000 కోట్ల రూపాయలు మొన్న లాస్ట్ ఇయర్, ఒక్క యుఏఈ ద్వారానే 95,000 కోట్లు యుఎస్ కంటే ఎక్కువ వస్తుంది. ఒక ఒక సౌదీ ద్వారా 77,000 కోట్ల రూపాయలు వచ్చింది. అప్పుడు అన్ని స్టడీ చేద్దాం. ఈ పాలసీ గురించి ఒక 2 నిమిషాలు మనం స్పెండ్ చేయాలండి. ఎస్ ప్లీజ్ శేష్ బాబు గారు, గో అహెడ్. ఏమండి, ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మొన్న ఈ యొక్క సంవత్సర బిగినింగ్లో కువైట్ చేసినట్లుగానే ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు యామ్నెస్టీ డిక్లేర్ చేశారు. ఈ యామ్నెస్టీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి. మొత్తం ఒక 16 పాయింట్లు ఆ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క ఇమిగ్రేషన్ సంబంధించిన డైరెక్టర్, ఎవరైతే మినిస్టర్ ఉన్నారో వారిని అడగడం జరిగింది. ఏమండి, ఏ విధంగా ఈ యామ్నెస్టీ పాలసీ పనిచేస్తుందని అది మీరు ఆన్లైన్ చూడొచ్చు. మీరు కనుక గూగుల్లో సెర్చ్ చేస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యామ్నెస్టీ పాయింట్స్ అని చెప్పి దాంట్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. అది అందరూ చూడాల్సిన అవసరం ఉందండి. ఓకే, దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ యామ్నెస్టీ యొక్క పీరియడ్ 90 డేస్ ఇప్పుడు డిక్లేర్ చేసింది. ఈ 90 డేస్ లోపల ఎవరైతే ఇల్లీగల్గా కానీ లేకపోతే లీగల్గా వచ్చిన మైగ్రెంట్స్ చిక్కుల్లో ఉన్నాళ్ళు కానీ లేకపోతే ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళు అంటే అక్కడ వీసా లేకుండా వెళ్ళిన వాళ్ళు, టూరిస్టుల కింద వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసేవాళ్ళు, లేకపోతే ఎంప్లాయర్ని వదిలేసి ఇంకో ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళినాడు, ఇట్లా రకరకాల వాళ్ళందరూ కూడా ఒక టెంట్ ఒకటి క్రియేట్ చేస్తారు. ఈ యొక్క యామ్నెస్టీ టెంట్, ఆ టెంట్కి వెళ్ళాల. దానికి మొత్తం టోటల్గా టైం పీరియడ్ వీళ్ళకి ఇచ్చిన యామ్నెస్టీ 30 డేస్ పీరియడ్ ఉంటుందండి. అంటే యామ్నెస్టీ ఇచ్చిన తర్వాత 10 డేస్ లోపల వాళ్ళు టెంపరీ పర్మిట్ తీసుకుని ఆ పర్మిట్ మళ్ళీ ఒక 20 డేస్ తర్వాత ఎక్స్పైర్ అవుతుంది.
దానికి గాను ఎంత ఖర్చు పెట్టాలి ఏంటి మొత్తం ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. కాబట్టి అది అందరినీ చూడవలసిందిగా కోరుతున్నాను నేను. యా ఇప్పుడు ఏమంటారండి? అలాగే గుర్తు గారు. ఎస్ రాజశేఖర్ జీ గో అహెడ్ సార్. ఒక నిమిషం అండి. సో యాక్చువల్గా మేము గవర్నమెంట్ సైడ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ఏమైనా చేయండి అని. కానీ మేము మా సైడ్ నుంచి ప్రతి మందికి 10 మందికి 100 మందికి 1000 మందికి అందరికీ రీచ్ అవ్వాలని చెప్పేసి మేము ఎంతో కృషి చేస్తున్నాం. సో మీ ద్వారా మీడియా ద్వారా మేము చేయదలుచుకున్నది మీరు విస్తృత ప్రచారం చేస్తే మేమందరికీ ప్రతి ఒక్క ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళకి తగిన న్యాయం తగిన సహాయం వాళ్ళకి రీహాబిలిటేషను రీఇంటిగ్రేషను ఇవన్నీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు కొన్ని రవీంద్ర గారు మా రవి వేమూరు గారు అలా మా సీఈఓ గారు అందరం డెడికేటెడ్గా పనిచేస్తున్నాం. శేష్ గారు మా టీం అంతా కూడా వీఆర్ వర్కింగ్ వెరీ డెడికేటెడ్లీ. ఆల్రెడీ మేము మా వెబ్సైట్లో మేము పెట్టాము ఎవరెవరు రావాలనుకున్నారో రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి. అదేవిధంగా ఇందాక సార్ చెప్పినట్టు 15 రోజుల క్రితం నుంచే మా ఏపీఎన్ఆర్టీ కోఆర్డినేటర్స్ అందరూ కూడా వెళ్తున్నారు క్యాంపులకు వెళ్తున్నారు. అలాగే ఇందాక సురేష్ చెప్పినట్టు సురేష్ కూడా మా మెంబరే మాకు సపోర్టరే ఏపీఎన్ఆర్టీకి. వాళ్ళ టీం అంతా కూడా నా సపోర్టర్ మన ఏపీఎన్ఆర్టీ టీం వాళ్ళు వాళ్ళు కూడా చేస్తున్నారు. సో తప్పకుండా మేము మనం వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలో ఒక నేను మొత్తం ఒక ప్లాన్ తయారు చేస్తున్నాను. అంటే వెళ్ళటం అంటే ఊరికి వెళ్ళేసి రావటం కాదు, ఏ విధంగా చేయాలి వాళ్ళకి ఎలా భరోసా ఇవ్వగలగాలి మనం ఏ విధంగా ప్రచారం చేసి వాళ్ళని 10 మందికి తెలిసే విధంగా చేయాలనే. షూర్ రాజశేఖర్ గారు, రాజశేఖర్ గారు మీకు పూర్తి సహకారం ఇస్తున్నాం. మహా న్యూస్ తరపున, మహా న్యూస్ తరపు మీరు చొరవ తీసుకోండి. అంటే ఒకటి ఐ యాడ్ వన్ పాయింట్ గురించి, మన ఏపీఎన్ఆర్టీ వాళ్ళు యాక్చువల్ గా మొన్న కువైట్ అమ్నెస్టీలో కూడా నేను ఐ వాజ్ దేర్ ఈవెన్ మన భీమ్ రెడ్డి గారు, నేను మా స్టేట్ ఇన్ఛార్జ్ కుంతే గారు, మా ఎన్ఆర్ఐసీఎల్ చైర్మన్ వినోద్ కుమార్ గారు అందరం వెళ్ళాం. మేము ఒక రకంగా జెలస్గా ఫీల్ అయ్యాం వాస్తవంగా ఏపీఎన్ఆర్టీని చూసి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కనీసం ఒక్క ప్రతినిధి కూడా రాకుండా, ఒక కనీసం ఒక చిన్న అసిస్టెన్స్ కూడా లేకుండా వాళ్ళు మంత్రిత్వ శాఖ ఏపీఎన్ఆర్టీ సీఈఓలు చైర్మన్లు అందరు వచ్చి స్పెషల్ ఫ్లైట్ పెట్టి తీసుకొస్తే మాకే అనిపించింది అరే ఇంత పక్క రాష్ట్రం ఇంత బాగా చేస్తుంటే ఇలాకి అసలు ఎటు పోయినరు అని చెప్పేసి. మొన్న నేను దుబాయ్ పోయినా, దుబాయ్ పోతే కూడా వాళ్ళు ఏపీఎన్ఆర్టీ వాళ్ళు ఒకటే సార్, ఒకటే మాకు రాజకీయాలు కాదు, మేము మా ప్రభుత్వం కూడా మాకు ఇచ్చిన సలహా ఒకటే, మన తెలుగు వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ ఎవరు ఇబ్బందులు ఉన్నా కూడా మీరు హెల్ప్ చేయండి అని చెప్పేస్తే. ఎక్కువగా తెలంగాణ మైగ్రెంట్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఏపీఎన్ఆర్టీ వాళ్ళు మొన్న వెళ్ళి నాకు అప్డేట్ కూడా చేసి ఫోటోలు కూడా పెట్టారు, వాళ్ళు కూడా డేటా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే రాజశేఖర్ గారు కంక్లూడ్ చేద్దాం, కంక్లూడ్గా మాకు చెప్పండి ఏం చేయాలి. సార్ యా సో లాస్ట్లో నేను నా రిక్వెస్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి మన సీనియర్స్ మీటింగ్ జరిగినప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేశాను ఇలా దుబాయ్ అమ్నెస్టీ జరుగుతుంది ఈ ఈసీ అట్లీస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ సహకారం అయితే లేదండి నేను చెప్తున్నాను. కానీ అట్లీస్ట్ ఈసీ ఇందాక చెప్పారు కదా ఎగ్జిట్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వైట్ పాస్పోర్ట్ మీద వసూలు చేసేటువంటి ఫీజుని మాఫ్ చేయండి. ఎంతోమంది ఇందాక 76 దిరామ్స్ అని చెప్పారు, ఆల్మోస్ట్ ఆల్ 1000 నుంచి 1200 రూపాయలు అవుతుంది. కనీసం అదన్నా చేస్తే మా అట్లీస్ట్ మన తెలుగు వాళ్ళకి చేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. గల్ఫ్ లో ఉన్న కష్టాలు తీర్చడానికి నరసింహ నాయుడు వ్యక్తిగా ట్రై చేస్తున్నారు కాబట్టి వ్యక్తిగతంగా అది కూడా కొంచెం ట్రై చేయండి. రాజశేఖర్ గారు మీరు ఆ నెంబర్ ఇందాక చెప్పారు కదా ఒకసారి పబ్లిక్ లో అనౌన్స్ చేయగలరా? చదవండి, నేను తర్వాత దాన్ని స్క్రోల్ కంటిన్యూ చేస్తాను. శేష్ బాబు గారు మీరు చదవండి ఆ నెంబర్ చదవండి.